హాయ్, దిస్ ఈజ్ రవి విడే. మీకు చదివింది బాగా గుర్తుండాలి, మెమరీ బాగా షార్ప్గా ఉండాలి, చాలా మీరు ఏ చదివినా అది బాగా గుర్తుండి మీ ఎగ్జామ్స్లో బాగా రాయగలగాలి, లేకపోతే ఇంటర్వ్యూలో మంచి బాగా ఇంటర్వ్యూ చేసి మంచి జాబ్ సంపాదించాలి, లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ కొట్టాలి. సో ఇలా ఇవన్నీ జరగాలంటే మీ మెమరీ చాలా షార్ప్గా ఉండాలి, చాలా ఏదైనా సరే చదివేది ఉంటే అది చాలా కాలం పాటు మీ మైండ్లో ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? చాలామంది చదివింది మళ్ళీ మళ్ళీ చదవండి, వల్లి వేసుకోండి ఇలా అని చెప్తుంటారు, అది కూడా పనిచేసే టెక్నికే. బట్ నేను ఒక 5 విధానాలు చెప్తాను మీకు, 5 ఏవైతే ఫాలో అవ్వాలో అవి ఫాలో అయితే మీరు చదివింది మీకు గుర్తుండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. బేసికల్లీ నాకేమి నా కాలేజెస్లో భీభత్సమైన మార్క్స్ ఏమి వచ్చలేదు, నేను ద బ్రిలియంట్ స్టూడెంట్ని ఏమీ కాదు. అంటే నాది ఎలా ఉండేది అంటే అంత ఎక్కువసేపు చదువు మీద శ్రద్ధ పెట్టేవాడిని కాదు, కానీ ఏదైనా చదివితే బేసికల్ షార్ట్ కట్స్ కోసం చూసేవాడిని. చదివితే ఒకసారి చదివేయాలి, అది గుర్తుండిపోవాలి అంతే, ఇంకా మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం రాకూడదు. సో అందుకని నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి, ఈవెన్ స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కువసేపు చదివేవాడిని కాదు. చదివినప్పుడు కూడా డైరెక్ట్గా చదవకుండా ఇండైరెక్ట్ వేస్లో, అంటే మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా షార్ట్ కట్స్ చూసుకునేవాడిని. అయితే ఆ షార్ట్ కట్స్ వల్ల ఏమైందంటే నేను చదివినవి ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతున్నాయి నాకు. అంటే ఎలా అంటే, ఏదో నేను 9th క్లాస్లోనో 10th క్లాస్లోనో చదివాను, అప్పుడు ఎగ్జామ్స్ అయిన వెంటనే మర్చిపోవడం అలా కాదు, కొన్ని నాకు ఇప్పటికీ గుర్తుంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను. మీకు జ్బిగ్నో బ్రిజాన్స్కి స్టెనోలప్చిక్ లోలో బ్రిగేడ్ రోస్టన్ వన్ ఫిక్చర్ లీవ్స్టన్ క్లైవోదోట్ అండ్ బ్రెజెప్టమ్ క్వినిమా రెక్నిమ్ బియాకా విఎంఎం గ్యాక్స్ యూబిఎంరా. ఇది నేను నాకు 90 ఏళ్ళు 100 ఏళ్ళలో దాకా నేను అదృష్టశ్రద్ధ బ్రతికుండి నేను డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఇది చెప్పగాను, ఇలాగే చెప్పగాను, ఇది నేను ఇప్పటికీ మర్చిపోను. ఏంటిది క్వినిమా రెక్నిమ్ బియాకా విఎంఎం? నేను చెప్పిన పెద్ద దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వినిమా రెక్నిమ్ బియాకా విఎంఎం అంటే ఏంటంటే, క్వి అంటే క్వినయన్, నీ అంటే నికోటిన్, మా అంటే మార్ఫిన్, రిసర్పిన్, కఫిన్, నింబిన్. బియాకా విఎంఎం బెరడు ఆకులు కాయలు వేళ్ళు గింజలు గింజలు. ఇది ఒక టేబుల్ అన్నమాట. టేబుల్ అంటే క్వినయన్ దేంట్లో ఉంటుంది, బెరడ్లో ఉంటుంది, నికోటిన్ దేంట్లో ఉంటుంది, బియా ఆకుల్లో ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోవాలి. డైరెక్ట్గా గుర్తుంచుకోవాలంటే చాలాసార్లు మళ్ళీ మళ్ళీ చదవాలి. ఇందులో అన్ని ఫస్ట్ లెటర్స్, ఇందులో అన్ని ఫస్ట్ లెటర్స్, అలాగా క్వినిమా రెక్నిమ్ బియాకా విఎంఎం, క్వినిమా రెక్నిమ్ బియాకా విఎంఎం, అది గుర్తు పెట్టేసుకున్నాను అంతే. ఇంకా అది నాకు పోవట్లేదు మైండ్లో వచ్చి, అది పర్మనెంట్గా ఉండిపోయింది అలాగా. ఇప్పుడు నేను ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడైనా కూడా దీని సంబంధించిన క్వశ్చన్కి ఆన్సర్ చేయగలను. అలాగే గ్యాక్స్ యూవిఎంరా, గామా రేస్, ఎక్స్ రేస్, అల్ట్రావైలెట్ రేస్, వియంట్ విజిబుల్ రేస్, ఈ ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రో రేస్. సో ఈ ఈ లిస్ట్ ఉంది సార్, ఇది ఆర్డర్ ఆఫ్ వాటి పౌనఃపున్యం అనమాట. సో తరంగ దైర్ఘ్యం. సో ఈ ఆర్డర్ అలా నేను ఎప్పటికీ మర్చిపోను. ఇంకా గ్యాక్స్ యూవిఎంరా ఆర్డర్ అలా ఉండిపోయింది అలాగా. ఇలాగా అన్నిటికీ ఒక రకమైన షార్ట్ కట్స్ అనమాట. ఆ షార్ట్ కట్స్ వల్ల నేను ఎప్పటికీ మర్చిపోయిన వాళ్ళు. అంతేందుకు ఇప్పుడు హెల్త్ విషయంలో కూడా షార్ట్ కట్స్, ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి, క్రోన్స్ డిసీజ్. ఇప్పుడు నేను క్రోన్స్ డిసీజ్ని గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకుంటాను క్రోన్స్ డిసీజ్ అంటే ఏంటి? ఆటోఇమ్యూన్ డిసీజెస్ చాలా ఉంటాయి, ఒక 60-70 దాకా ఉన్నాయి. వీటి గురించి నాకు తెలియాలి, నేను తెలుసుకుని మర్చిపోకూడదు. నేను క్రోన్స్ డిసీజ్ అంటే ఏంటి అనేది ఎలా చదివాను అంటే, క్రోన్స్ డిసీజ్ యాక్చువల్లీ చదివినప్పుడు ఇది మన చిన్నపిల్లలకి వచ్చి ఆటోఇమ్యూన్ డిసీజ్ ఇది. సో చిన్నపిల్లలకి అంటే బేసికల్ ఏంటంటే అక్కడ అల్సర్స్ లాంటివి ప్రొడ్యూస్ అయ్యి లీకీ గట్ వల్ల అక్కడ అల్సర్స్ ఫామ్ అయ్యి మనం ఏం తిన్నా కూడా ఆ తిన్నప్పుడు అది మన ఇంటెస్టైన్స్ సంబంధించిన వాల్ని దాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది, మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అది క్రోన్స్ డిసీజ్. సో దీన్ని గుర్తుంచుకోవాలి. ఎలాగా? ఒక ఇండైరెక్ట్ వేలో ఒక షార్ట్ కట్ కనిపెట్టాలి. ఎలాగంటే ఒక పదం ఏంటి, కూర తినమంటే క్రోధంగా చూస్తావేంటిదా, నీకేమైనా క్రోన్ డిసీజ్ ఉందా అని ఒకటి ఒక చిన్న సెంటెన్స్ అనుకున్నాను అప్పుడు. నేను అసలు సంబంధం లేదు క్రోన్స్ డిసీజ్ ఏంటి, ఈ స్టేట్మెంట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది గుర్తుంచుకోవడం వల్ల, అంటే నేను ఈ సెంటెన్స్ గుర్తుంచుకోవడం వల్ల నేను జీవితంలో ఎప్పుడు కూడా క్రోన్స్ డిసీజ్ అంటే ఏంటో మర్చిపోను. జస్ట్ ఏంటంటే ఇక్కడ కొంచెం ప్రాస్ కలిసింది. ఎలాగ? కూర తినమంటే క్రోధంగా చూస్తావేంటిదా, నీకేమైనా క్రోన్స్ డిసీజ్ ఉందా? కూర అంటే మనది ఏదైనా తింటే
కోద తినమంటే వాడు క్రోధంగా చూస్తున్నాడు, ఎందుకని వాడికి క్రోన్స్ డిసీజ్ ఉంది, అది లోపలికి వెళ్ళిన వెంటనే ఇక్కడ ఇంటెస్టైన్స్ వాడి వాడికి బాధ పెడుతుంది. సో అలాగే ఒక చిన్న సీన్ ఊహించుకోవడం, లేకపోతే చిన్న డైలాగ్ ఊహించుకోవడం, ఇలాగ చేయడం వల్ల నా జీవితంలో నేను క్రోన్స్ డిసీజ్ గురించి మర్చిపోను. అలాగే అల్సరేటివ్ కొలైటిస్ అని ఇంకొక ఆటోమిన్ డిసీజ్ ఉంది, అది పెద్ద బేగలకి వస్తుంది. అది ఎలా గుర్తుంచుకున్నానంటే అది కూడా నేను ఎప్పటికీ జీవితంలో మర్చిపోను. అది ఎలా అంటే అల్సరేటివ్ కొలైటిస్ పెద్ద పేగుల్లో ఈ అల్సస్ అంటే మనందరికీ తెలిసిందే కదా, అల్సస్ పుండ్లు ఇవి వచ్చి కుళ్ళిపోయి మనల్ని చంపేస్తాయి. అంటే అల్సస్ వచ్చి కుళ్ళిపోతాయి, అల్సరేటివ్ కొలైటిస్. ఇంక మళ్ళీ మర్చిపోయాక అలాగా కొన్ని కొన్ని డైరెక్ట్లీ మనం అల్సరేటివ్ కొలైటిస్ పెద్ద పేగులుగా వస్తుంది అలా చదివితే మనం మర్చిపోతాం డెఫినెట్లీ. దాని బదులు ఇలాంటి డిఫరెంట్ ఫామ్లో దాన్ని గుర్తుంచుకోవడం ఎలా, అల్సర్స్ వచ్చి పెద్ద పేగులు కుళ్ళిపోతాయి కాబట్టి అల్సరేటివ్ కొలైటిస్. ఓకే ఇంక మళ్ళీ మర్చిపోవచ్చు, జీవితంలో మర్చిపోవచ్చేమో కానీ మళ్ళీ ఒకసారి దాన్ని సెకండ్ టైం మళ్ళీ చూసుకున్నప్పుడు మీకు మళ్ళీ మీరు ముందు ఏవి గుర్తు మీరు బండ గుర్తు ఏది పెట్టుకున్నా అది మళ్ళీ గుర్తొచ్చి ఇంకా థర్డ్ టైం మర్చిపోదు. ఇంక మళ్ళీ అంటే మామూలు వ్యక్తి ఒక 10 సార్లు 15 సార్లు రివిజన్ చేసుకుంటేనే కానీ గుర్తు ఉండనివి మీకు ఈ టెక్నిక్ వల్ల 1 to 2 times మీకు గుర్తుండిపోతుంది, మళ్ళీ మర్చిపోతుంది. హార్మోన్స్ మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ ఏంటి, డోస్. నేను ఒక్క డోస్ గుర్తుంచుకున్నాను, డోస్ అంటే డోపమిన్, డి అంటే డోపమిన్, ఓ అంటే ఆక్సిటోసిన్, ఎస్ అంటే సెరోటోనిన్, ఈ అంటే ఎండార్ఫిన్, డోస్. ఇంకంతే, ఇంక డోస్ అని గుర్తుంచుకుంటే నాకు ఈ 4 ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. అంటే ఎప్పుడైనా హ్యాపీ హార్మోన్స్ ఏంటి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ 4 ఏది మిస్ అవును అనమాట నేను. సో ఇది ఒక షార్ట్ కట్ మెథడ్. ఇది నేను చాలా చిన్నప్పటి నుంచి వాడుతున్నాను, ఇప్పటికీ కూడా నేను ఎప్పుడైతే నేర్చుకుంటుంటానో ఇది వాడుతూ ఉంటాను. ఇది నా 1 టెక్నిక్. ఏంటి, తిన్నగా కాకుండా ఒక ఇండైరెక్ట్ వేలో నేను గుర్తుంచుకోవడం, ఇది నా టెక్నిక్. ఇది ఒకటి. సెకండ్ టెక్నిక్ ఏంటి అంటే మనం ఏదైనా సరే గుర్తుంచుకున్నప్పుడు పిక్చరైజేషన్ చేసుకోవాలి, లోపల ఒక బొమ్మ ఊహించుకోవాలి, మనం ఒక సీన్ ఊహించుకోవాలి. ఆ సీన్ ఊహించుకుంటే ఆ సీన్ మనకు ఎప్పుడు గుర్తొస్తూ ఉండి ఆ సీన్లో మనం ఏమేంటి ఊహించుకున్నాం అవన్నీ డెఫినెట్లీ గుర్తుండిపోతుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి ఒక చాలామందిలో 5 years క్యాన్సర్స్లు వస్తుంటాయి, ఇది మామూలుగా అయితే మర్చిపోతాం. అయితే పిక్చర్ ఊహించుకున్నప్పుడు ఏంటంటే ఒక ఆ పిక్చర్లో ఒక వ్యక్తికి ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చింది. ఇందాక ఎవడైతే కూర తినమంటే క్రోధంగా చూస్తా క్రోన్స్ డిసీజ్ ఉందా అని అడిగే సెంటెన్స్ అనుకున్నాం కదా, వాడికి ఇప్పుడు క్రోన్స్ డిసీజ్ వచ్చింది. వాడు ఇప్పుడు తింటూనే ఉన్నాడు కానీ ఈ క్రోన్స్ డిసీజ్ ఏమవుతుంది లోపల ఆ పుళ్ళు అలా అలాగ ఫ్రీ రాడికల్స్ని ప్రొడ్యూస్ చేసి అలాగ మొత్తానికి డిఎన్ఏ లెవెల్లో చేంజెస్ జరిగి మెల్లిగా వీడికి క్యాన్సర్ వస్తుంది. కానీ ఇప్పుడు వీడు తింటున్నాడు కాబట్టి మెల్లిగా ఒక 5 పోయి క్యాన్సర్ వస్తుంది. సో ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చి ఉన్న వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. చాలామందిలో ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చిన 5 నుంచి క్యాన్సర్ లక్షణాలు స్టార్ట్ అవుతుంటాయి, క్యాన్సర్ రావడం స్టార్ట్ అవుతుంది. అది గుర్తుంచుకుంటాం. అంటే మైండ్లో ఒక పిక్చర్ ఉండాలి, అంటే వాడు ఇందాక ఉన్నాడు చూసావా క్రోన్స్ డిసీజ్ వాడు, వాడు తింటున్నాడు, వాడు ఇంకొక 5 క్యాన్సర్ పేషెంట్ అయిపోతున్నాడు. అది మనం మనసులో ఊహించుకుంటే మనకి ఇది ఇంకా మళ్ళీ మర్చిపోవు అనమాట. ఇది దీనికనే కాదు, దేనికన్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్లో ఉందనుకుందాం, సాఫ్ట్వేర్లో ఏదన్నా మీరు ఒక పర్టికులర్ కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి, క్లాసెస్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి, దీన్ని మీరు ఓకే క్లాసెస్ ఇవి ఇందులో ఈ యాట్రిబ్యూట్స్ ఉంటాయి, డేటా ఇది ఉంటుంది, మెథడ్స్ ఉంటాయి, ఈ ఇలా గుర్తుంచుకోవడం బదులు దాన్ని నిజంగా ఒక ఏ కార్ ఆబ్జెక్టును లేకపోతే ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలోంచి ఇవన్నీ బయటకు వస్తుంటాయి, ఫ్యాక్టరీ క్లాస్ ఆబ్జెక్ట్స్ అది ప్రొడ్యూస్ చేస్తున్న పనిముట్లు, అది గుర్తుంచుకుంటే మీకు లైఫ్లో ఎప్పుడు కూడా ఆ ఫ్యాక్టరీ గుర్తుంటుంది. ఓకే బ్లూ ప్రింట్ క్లాస్ ఆ ఫ్యాక్టరీ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, అన్ని ఆబ్జెక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కార్ ఇంకో కార్ అవన్నీ ఏంటి ఆబ్జెక్ట్స్. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది మామూలుగా ఓకే క్లాసు బ్లూ ప్రింట్ ఆబ్జెక్ట్ ఈ క్లాస్ నుంచి ఇలాగ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ ఉంటుంది వస్తాయి ఇలాగ గుర్తుంచుకోవడం కంటే ఆ ఫ్యాక్టరీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అది మైండ్లో ఉంటే లైఫ్లో మర్చిపోదు ఇంక మీరు.
ఇది మనం దేనికైనా అప్లై చేయొచ్చు. ఇప్పుడు కూడా మైండ్లో ఒక సీన్ ఊహించుకోండి. కొన్ని కొన్ని వాటికైతే నేను డైరెక్ట్ ఒక సీన్ ఊహించేసుకుంటాను. అంటే ఒక మనిషి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాడు, అక్కడ ఫైట్ అయ్యింది, ఆ ఫైట్ అయ్యి ఎలా అయింది, అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఆ మాటల్లో పెద్ద ఇది పెట్టేస్తాను అనమాట. అంటే ఎలా అంటే వాడు ఇంకొకటికి నా ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది, ఇందులో నేను ఇది చేశాను, ఎందుకంటే నీ ఫంక్షన్ అదే చేస్తుందేమో, నా ఫంక్షన్ ఇది చేస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్వర్సేషన్ పెట్టేస్తాను. సో నాకు ఎప్పుడైనా సరే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గుర్తు చేసుకోవాలంటే ఆ సీన్ చేసుకుంటాను. ఆ సీన్ గుర్తుచేసుకుంటే అవుతుంది, అందులో ఆ ఇన్ఫర్మేషన్ అంతా నాకు గుర్తొస్తుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది మీరు మామూలుగా బై హార్ట్ చేయొచ్చు, మామూలుగా రివిజన్ చేసుకోవచ్చు, బట్ ఆ సీన్ గుర్తుంచుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది గుర్తుంచుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరు ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఏదని అనుకుంటున్నారు, సమ్ .NET కాన్సెప్ట్, ఎనీథింగ్, ఏదో ఒకటి, లేకపోతే డేటాబేస్లో సమ్ ఇండెక్సెస్ గురించి తెలుసుకోవాలి. ఇండెక్సెస్, డేటాబేస్లో ఇండెక్సెస్ ఏంటి, మొత్తం అంతా చూసుకుని దాన్ని డైరెక్ట్లీ ఆ లెవెల్ టైప్లో కాకుండా ఒక సీన్ ఏదైనా ఊహించుకోండి. ఆ ఇండెక్స్లు మొత్తం, ఆ ఇండెక్స్లో మనుషులను ఊహించుకోండి. మనుషుల్లో ఆ ఇండెక్స్లో ఒకటి పెట్టాడు, బిట్ మ్యాప్ ఇండెక్స్ అంటే అక్కడ ఒక టీమ్ లీడర్, అక్కడ ఇంకోటి ఉన్నాడు, వాడు చూసుకుంటున్నాడు. ఇలాగ మనుషులను పెట్టి ఒక సీన్లో ఊహించుకుంటే మీరు అది ఇంకెప్పటికీ మర్చిపోదు లైఫ్లో, ఏ టైంకి మర్చిపోదు. అది కాకుండా మామూలుగా మీరు చదవండి ఇండెక్సెస్ గురించి, వదిలేయండి, ఒక వన్ మంత్ పైకి వచ్చి చూడండి, మీరు మర్చిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది నా సెకండ్ మెథడ్, విజువలైజేషన్. ఇవి టెక్నిక్స్ బేసికల్లీ. ఇవి కాకుండా ఏంటంటే మిగిలినవి ఇంకొక మూడు పద్ధతులు చెప్తాను. ఇవేంటంటే ఈ టెక్నిక్స్ని, అంటే ఈ టెక్నిక్స్ చేసినా కూడా మనకి ఏమి గుర్తుండాలంటే కొన్ని చేసిన అడిషనల్ పనులు ఏంటంటే, ఒకటి, రెగ్యులర్లీ మన హార్మోన్స్ మంచి బ్యాలెన్స్లో కండిషన్లో ఉండేలా చూసుకోవాలి. అదేంటిది, సడన్గా ఇప్పుడు మెమరీ టెక్నిక్స్ అని చెప్పి నేను హార్మోన్స్ గురించి మాట్లాడుతున్నాను అని మీరు అనొచ్చు. మీ హార్మోన్స్ పర్ఫెక్ట్ కండిషన్లో లేకపోతే, ముఖ్యంగా మీ హ్యాపీ హార్మోన్స్ అయిన డోస్, ఇందాక చెప్పాను కదా డోస్, అవి పర్ఫెక్ట్ కండిషన్లో లేకపోతే మీరు ఏం చదివినా మీ బ్రెయిన్లోకి ఎక్కదు. ఎందుకంటే ఈ బ్రెయిన్లో ఈ సెల్స్ యాక్టివ్గా ఉండాలి. మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఆ ఇన్ఫర్మేషన్ అందులో స్టోర్ అవ్వాలంటే వాటి మధ్య కనెక్షన్స్ ఏర్పడాలి, కొత్త కొత్త న్యూరల్ నెట్వర్క్స్ ఏర్పడాలి. అది ఏ ఏజ్లోనూ ఏర్పడతాయి, ప్రొవైడెడ్ మీ హార్మోన్స్ మంచి కండిషన్లో ఉండాలి. మీ హార్మోన్స్ బాగున్నప్పుడే ఇలాంటి కొత్త కనెక్షన్స్ ఏర్పడి మీకు ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యి పర్ఫెక్ట్లీ ఉంటుంది. మీకు బ్రెయిన్లో యాక్చువల్లీ రెండు డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. లెఫ్ట్ బ్రెయిన్ అనుకోవచ్చు, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అనుకోవచ్చు. వాటి మధ్య కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటున్నప్పుడు ఈ బ్రెయిన్ ఏం చేస్తుంటుంది, 10 మినిట్ మెమరీలో పెడుతున్నప్పుడు కొత్త కొత్త లొకేషన్స్ని యూజ్ చేసుకుంటుంది, వాటికి మధ్య కనెక్షన్స్ క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ జరగాలంటే హార్మోన్స్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉండాలి. హార్మోన్స్ అంటే ఓన్లీ హ్యాపీ హార్మోన్స్ అని కాదు, అన్ని రకాల హార్మోన్స్ మన బాడీలో పర్ఫెక్ట్ కండిషన్లో ఉండాలి. ఈవెన్ థైరాయిడ్ చాలా చాలా ఇంపార్టెంట్, అది పర్ఫెక్ట్ కండిషన్లో ఉండాలి. అన్ని హార్మోన్స్ మంచి కండిషన్లో ఉన్నప్పుడే మీకు మ్యాక్సిమం మీరు గుర్తుంచుకుంటారు. అందుకని పిల్లలు చదువుకునే టైంలో పర్ఫెక్ట్, వాళ్ళకి గ్రోత్ హార్మోన్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగా ఎక్కువ నేర్చుకుంటారు. పెద్ద అయ్యాక ఎంతైనా కూడా పిల్లలు నేర్చుకున్నంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంత ఫాస్ట్గా మనం నేర్చుకోలేం. అందుకనే అడ్వాంటేజ్ అనమాట, ఫస్ట్ 15 ఇయర్స్లో ఎంత బాగా ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత మంచిది. నెక్స్ట్, ఇవి కాకుండా ఇంకోటి ఏంటంటే, మనం నిద్ర బాగా ఉండేలా చూసుకోవాలి. నైట్ అంతా నైట్ ఔట్లు చేద్దాం, బాగా చదివేద్దాం అనుకుంటే నిజానికి యాక్చువల్లీ మనం ఎక్కువ చదవం కదా, తక్కువ చదువుతాం బేసికల్లీ. సో నిద్ర బాగుండేలా నైట్ డెఫినెట్లీ 8 అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకుంటే మనం మ్యాక్సిమం ఎక్కువ చదవచ్చు, చదివింది బాగా వంట పడతాం. అలాగే మార్నింగ్ టైమ్స్లో మీరు చదివినప్పుడు కూడా ఒక మధ్య మధ్యలో పవర్ న్యాప్స్ చేయడం చాలా మంచిది. ఒకసారి కానీ రెండుసార్లు కానీ పవర్ న్యాప్స్ అంటే ఒక 20-30 మినిట్స్ చిన్న స్లీప్ వేస్తే మీకు చదివింది కొంచెం మళ్ళీ రిలాక్స్డ్గా మైండ్లోకి వెళ్ళి స్టోర్ అయ్యి మళ్ళీ మీరు ఫ్రెష్గా మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ని మైండ్లోకి పంపించడానికి ఇది ఉపయోగపడుతుంది. చిన్న చిన్న సెషన్స్ చదవండి, మరీ పెద్ద సెషన్స్ కాకుండా 20-25 మినిట్స్ మినిమం ఉండేలా చూసుకుంటూ, మ్యాక్సిమం 45 మినిట్స్ కంటే ఎక్కువ ఉండకుండా ఈ మధ్యలోనే మీ సెషన్స్ ఉండేలా చూసుకుంటూ నేర్చుకుంటూ ఉంటే ఆ తర్వాత మళ్ళీ బ్రేక్స్ తీసుకుని ఆ బ్రేక్స్లో మీరు ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేకపోతే సంథింగ్ నాట్ రిలేటెడ్ టు వాట్ ఎవర్ యువర్ స్టడీ, ఏదన్నా వేరే పని చేస్తే ఆహ్లాదకరంగా ఉండేలాగా, హ్యాపీగా ఉండేలాగా మళ్ళీ మీరు బ్యాక్ టు స్టడీ మళ్ళీ రావచ్చు మీరు. సో ఇది
ఫిఫ్త్ టెక్నిక్ ఫిఫ్త్ టిప్ ఏంటంటే, బేసికల్లీ మీరు చదివింది ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు మీదే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేకపోతే బేసికల్లీ మీకు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మీకు మీద అంటే మీరు చదివేశారు, మైండ్లో ఉంది అనుకుంటున్నారు, అనుకోవడం లేదు, చెప్పండి. మీరు ఏదో మీ ముందు ఎవరో ఒక మనిషి ఉన్నాడు అనుకుని ఆ వ్యక్తికి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం అన్నీ తెలుసు అనుకుంటాం, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి ఒక బుక్ని మర్చిపోతుంటాం, అదేంటి కరెక్టైనా కాదా, కరెక్టైనా కాదా, నేను గుర్తుంచుకున్నానా లేదా. అప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీ మెటీరియల్ చదువుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు 2 times రీడ్ చేసినట్టు అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చదివారు, మీరు ఎవరికైనా చెప్తున్నప్పుడు మీరు డబల్ నేర్చుకుంటారు. యాక్చువల్లీ మీరు నేర్చుకున్న దానికి కంటే మీరు ఎక్కువ అమౌంట్ బాగా స్టోర్ చేసుకుంటారు మైండ్లో. అంటే 2 times చదివిన దానికంటే ఒకసారి ఎవరికైనా చెప్పడం అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది డెఫినెట్లీ ఫాలో అవ్వండి. ఇంకా చాలా టెక్నిక్స్ ఉంటాయి, బట్ ఈ 5 మేజర్గా ఉండేలా చూసుకోండి. ఈ 5 ఫాలో అయితే మీ జ్ఞాపక శక్తి, అంటే మీ చదివింది బాగా గుర్తుంచుకుని ఈ కెపాసిటీ బాగా పెరుగుతుంది మీకు. నేను బేసికలీ ఇప్పుడే చదివి 3 వచ్చాను. మీకు తెలిసే ఉంటుంది నేను ఈ మధ్య ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ చేయలేకపోతున్నాను. ఆఫీస్లో పని భయంకరంగా ఉంటుంది. వీకెండ్స్ వీక్డేస్ అనేది లేకుండా రోజుకి 16 to 18 hours వర్క్ చేయాల్సి వస్తుంది. సో నేను ఇంకా డిసైడ్ అయింది ఏంటంటే ఈ ఆఫీస్లో ఈ కంపెనీలో ఉన్నంతకాలం నాకు ఇలాగే ఉంటుంది, దీని నుంచి నేను బయటపడాలి అంటే వేరే జాబ్ చూసుకోవాలి అనేది ఇంకా కన్ఫర్మేషన్ నాకే వచ్చేసింది. సో నేను ఇప్పుడు చదవడం స్టార్ట్ చేశాను, అందుకనే ఈరోజు ఈ కాన్సెప్ట్ మీద ఈ వీడియో చేస్తున్నాను. మేబీ ఈ ఈరెండింగ్ లోపులో నేను డెఫినెట్లీ జాబ్ చేంజ్ అవుతాను. సో 2020 జాబ్ చేంజ్ అయ్యి 2020 చాలా విజయవంతంగా ముగిద్దాం అనుకుంటున్నాను. సో విష్ మీ ఐ లక్, విష్ మీ సక్సెస్. ఐ హోప్ ఐ విల్ గెట్ ఎ గుడ్ జాబ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్. దట్స్ ఇట్. అలాగే జాయిన్ బటన్ మీకు కింద లింక్ ఉంటుంది, చూడండి. వీలుంటే జాయిన్ బటన్ క్లిక్ చేయండి, నాకు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్గా కూడా ఉంటుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఐ విల్ కీప్ టెలింగ్ యూ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్స్ లాట్.